Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సినిమా అవకాశాలు లేక స్కూల్ టీచర్గా మారిన స్టార్ హీరోయిన్. చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోయిన్స్ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక ఇండస్ట్రీకి ఎంతమంది వచ్చినా వారి గుర్తింపు వారికే ఉంటుంది. అలాంటి హీరోయిన్స్లో ఒకరు దేవయాణి. ఆమె అమాయకపు మొహంతో అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ నటి మొదటిగా బెంగాలీ సినిమాతో మొదలైన ఈమె సినిమా ప్రయాణం, ఆ తర్వాత తమిళ్లో బాగా బిజీ అయిపోయారు. ఇక అప్పుడప్పుడు మలయాళం, తెలుగు, బెంగాలీ భాషల్లో అడపదడప సినిమాల్లో నటిస్తూ తమిళ్లోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. దేవయాణి తెలుగులో కొన్ని సినిమాల్లోనే నటించారు, కానీ ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా నటించారు. సుస్వాగతంలో అమాయకురాలైన అమ్మాయిల, నాని సినిమాలో మహేష్ బాబుకి అమల, చెన్నకేశవరెడ్డిలో పవర్ఫుల్ అన్నయ్యకు చెల్లెలగా, జనతా గ్యారేజ్ అండ్ అరవింద సమేత సినిమాల్లో ఎన్టీఆర్కి అమలా నటించి అందరినీ మెప్పించింది. అంతేకాదు దేవయాణి బుల్లి తెరపై సీరియల్స్లో కూడా నటించింది. అంతేకాదు దేవయాణి ప్రొడ్యూసర్గా మారి కొన్ని సినిమాలు నిర్మించడం మొదలుపెట్టింది. ఇక దేవయాణికి అందరి హీరోయిన్స్లా కాకుండా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ముంబైలో పుట్టిన దేవయాణి అసలు పేరు సుష్మా. ఈమె కెరీర్ మొత్తం ట్రెడిషనల్గానే కనిపించి ఎంతోమంది కళల దేవతగా మారింది. ఇక దేవయాణి సినిమాలో నటిస్తున్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక కొంతకాలం దేవయాణి ఇండస్ట్రీకి విరామం ఇచ్చింది. ఇక దేవయాణికి సరైన అవకాశాలు రాకపోవడంతో సినిమాలను వదిలేసి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం కూడా చేసింది. మళ్ళీ చిత్ర పరిశ్రమకు జనతా గ్యారేజీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అరవింద సమేత సినిమా, అంతేకాదు అమ్మగా తమిళ్ అండ్ మలయాళంలో మంచి మంచి సీరియల్స్లో కూడా నటిస్తూ ఇప్పుడు బిజీ యాక్టర్ అయిపోయింది. ఇక సినీ ఇండస్ట్రీలో ఇలాంటి కష్టాలు పడడం సహజమే.